నమస్తే, సిటీ న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. నేను ధనలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన యనమల కృష్ణుడు. జనసేనలో పవన్ కవాతు సందడి, పాకిరపేట నుంచి కదలిన జనసైన్యం. ముగిసిన సంవత్సరం హ్యాండ్బాల్ పోటీలు, విజేతలకు బహుమతుల ప్రదానం. ఉపమాత వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు, భక్తి పర్యంతం చేసిన పూజా కార్యక్రమాలు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసు శాఖ నిర్వహించే అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రజాహిత కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు ప్రారంభించారు. వీరుల త్యాగాలను కొనియాడారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీస్ శాఖ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, మున్సిపల్ చైర్మన్ ఎనుగండి సత్యనారాయణతో కలిసి హాజరయ్యారు. పోలీస్ శాఖ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కృష్ణుడు అమరవీరుల త్యాగాలను కొనియాడారు. రూరల్ సీఏ చెన్నకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పోలీసులు, యువకులు, విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు స్వామినాయుడు, సుధాకర్, ఛాంబర్ అధ్యక్షుడు గంట్ల సత్యనారాయణ హాజరయ్యారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి రోరం సిఐ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, సభకు వచ్చేటటువంటి సోదరులకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీస్ సిబ్బందికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా కొనసాగడం, ఈ రక్తదాన శిబిరం అనేది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. యాక్షన్గా తీసుకుంటే కాకుండా పవన్ కళ్యాణ్ కవాతుకు జనసేన కదిలింది. పాయకరపట నియోజకవర్గం నుంచి వందలాది మంది జన సేవకులు ఉత్సాహభరితంగా అధినేత కవాతుకు వెళ్లారు. వివిధ మండలాల నుంచి వచ్చిన అభిమానులు ప్రత్యేక బస్సుల్లో ధవళేశ్వరం పయనమయ్యారు. ఈ బస్సులకు సీనియర్ నేత గెడ్డంబుజ్జి జెండా ఊపి ప్రారంభించారు. జనసేనలో ఉత్సాహం ఉరకలేసింది. పవన్ కళ్యాణ్కు అధికారం అందించడమే లక్ష్యంగా జన సైనికులు కదులుతున్నారు. పాయకరపేట నియోజకవర్గంలో సీనియర్ నేత గెడ్డంబుజ్జి సారథ్యంలో జనసేన పటిష్టమైన యంత్రాంగాన్ని కూడబెట్టుకుంది. పార్టీ జెండా, అజెండా చేతపట్టి ఊరూరా జనసైన్యం పవన్ రాజకీయ సిద్ధాంతాలను చాటి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పిలుపు అందుకున్న జనసేన కార్యకర్తలు ధవళేశ్వరంలో నిర్వహించిన కవాత్తుకు కదలి వెళ్లారు. పాయకరపేట, నక్కపల్లి, కోటవరట్ల, ఎస్ రాయవరం నుంచి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు కవాత్తు ప్రదర్శనలో పాల్గొనేందుకు కథనోత్సాహం చూపించారు. కార్యకర్తలు బయలుదేరిన బస్సులకు సీనియర్ నేత గెడ్డంబుజ్జి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలిపే లక్ష్యంగా శ్రేణులందరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో తుని పట్టణానికి చెందిన బోడపాటి శివదత్తు జనసేనతో జతకట్టేందుకు ముందుకు వచ్చారు. పవన్ సిద్ధాంతాలకు ఆకర్షితుండే ఆ పార్టీలో చేరబోతున్నట్టు శివదత్తు చెప్పారు. నియోజకవర్గం నుంచి మన ధవళేశ్వరంలో మన పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన కవాతుకి మేమందరూ పాకిరపేట నియోజకవర్గం తరఫున, అలాగే తుని శివదత్ గారు, మన పాలతేరు నుంచి రఘు గారు, నక్కపల్లి నుంచి బాబ్జీ గారు, మొత్తం మంగళవారం నుంచి దేవాలి అన్ని గ్రామాల నుంచి వచ్చిన జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు. ఈ కవాతుకి భారీ ఎత్తున మేము బయలుదేరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్కి కవాతులో పాల్గొని ఆయనకి మద్దతుగా మేమందరూ కూడా చాలా భారీ ఎత్తున ఈ కవాతుకి బయలుదేరుతున్నామండి. నిజంగా పవన్ కళ్యాణ్ తన పెట్టిన మేనిఫెస్టో కూడా అద్భుతంగా ఉంది, ప్రజల్లో కూడా బాగా ఎక్కింది.
అన్నీ ఉపయోగించుకుని మన పవన్ కళ్యాణ్ కానీ సీఎంగా చేయాలని మన అందరం కోరుకుంటూ భారీగా జనసేనతో తరలి వెళ్తున్నాం. నాయకులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి కవాతుని విజయవంతం చేయాలని మన ఆంధ్ర రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా యావత్ ప్రపంచం యావత్ మన తెలుగు ప్రజలంతా కూడా తరలి తరలి వస్తున్నారు. ఈరోజు బుజ్జిగారి నాయకత్వంలో పాకిరపేట నుంచి భారీ ఎత్తున జనాలు అన్ని మండలాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. మరి ఇది భారీ విజయం అవ్వాలని కోరుకుంటున్నాం. మేము అందరం చాలా విజయవంతంగా ఇంతమంది మేము అనుకోలేదు ఇంతమంది యువత వస్తారని. ప్రశ్నించడానికి ఒక పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే అది జనసేనే. పాకిరపేట నియోజకవర్గంలో బుజ్జిగారు బలమైన నాయకత్వం ఇక్కడ ఉండడం వల్ల ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ నుంచున్నాం. బుజ్జిగారికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది, మా సపోర్ట్ బుజ్జిగారితోనే ఉంటాము. మరి జనసేన పార్టీని నిలబెట్టడం కోసం మా సాయశక్తిలో ప్రయత్నిస్తాము. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేంత కూడా మేము నిద్రపోకుండా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. జనసేన అభిమానులు రాయమండ్రిలో కలిపెట్టిన కవాతులో పాల్గొనడానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రశ్నించే పార్టీగా మేము ప్రారంభించి ఈరోజు సుస్థిరమైన పరిపాలన అందించడానికి సమసమాజం స్థాపన కోసం మేము రేపు అధికారంలోకి రాబోతున్నాం. దానికి ఇదే ఈ జనసేన ఈ రాజమండ్రిలో తలపెట్టిపోయే కవాతుతో ప్రారంభం కాబోతుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఉచితంగా మహిళలకి గ్యాస్ పంపిణీ, ప్రతి నెలకి ఉచిత గ్యాస్ అని ప్రకటించారు. అలాగే మరి ఆయన వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు కూడా మరి మంచి ఆర్థిక సహాయం చేస్తా అన్నారు. అలాగే అగ్రవర్ణాలకి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. అట్లాగే రేషన్ బదులుగా అంటే ప్రతి నెల రేషన్ బదులుగా 2,500 నుంచి 3,500 వరకు ఓన్లీ మహిళల యొక్క అకౌంట్లో వేస్తానని ఆయన ప్రకటించారు. అది చాలండి మా మహిళలకి. అంతకన్నా ఎక్కువ ఏం ఆశించట్లేదు. కంపల్సరీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం కంపల్సరీ అవుతారు. మేమంతా ఆయనకి ఫుల్గా సపోర్ట్ ఉంటాం. జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సిద్ధాంతాలు, చాలా మంచి ఆశయాలతో ప్రజలను చైతన్యవంతం చేసి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని, ఆయన ఎంతో సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఆయన ఎంతో మంచి ఆలోచనతో ఆయన కెరియర్ను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడుతున్నారు. మా బుజ్జిగారి ఆధ్వర్యంలో పాయకరపట్ నియోజకవర్గం నుంచి మా 4 మండలాల నుంచి ప్రజలందరినీ చైతన్యవంతం చేసి జన సైనికుల్ని జనయాత్రకు తీసుకెళ్తూ కవాత ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలని. సిటీ న్యూస్ పైకిరావుపేట. ప్రకాశ్ విద్యా సంస్థలో సౌత్ జోన్ హ్యాండ్బాల్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. 4 రోజుల పాటు హోరాహోరీగా సాగిన పోటీల అనంతరం ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం జరిగింది. ఆటగాళ్ల క్రీడా స్ఫూర్తిని అభినందించిన శ్రీప్రకాశ్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సిహెచ్ విజయప్రకాశ్ అజయంగా నిలిచిన టీంలకు బహుమతులు అందజేశారు. 4 రోజుల పాటు శ్రీప్రకాశ్ విద్యా సంస్థల క్రీడా ప్రాంగణంలో సౌత్ జోన్ సిబిఎస్ఈ హ్యాండ్బాల్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, దామన్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 2,000 మంది ఆటగాళ్లు పోటీలకు హాజరయ్యారు. U17, U19 విభాగాల్లో జరిగిన పోటీలు హోరాహోరీగా సాగాయి. గెలుపు కోసం క్రీడాకారులు సర్వశక్తులు వండి పోరాడారు. U19 విభాగంలో తమిళనాడుకు చెందిన మోటకొండపల్లి మోడర్న్ స్కూల్ విన్నర్గా నిలిచింది. U17 విభాగంలో శ్రీప్రకాశ్ విద్యానికేతన్ విద్యార్థులు రన్నర్స్గా నిలిచారు. క్రీడోత్సవం ముగింపు సందర్భంగా విద్యాసంస్థల కరెస్పాండెంట్ సిహెచ్ విజయప్రకాష్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపల్ మూర్తి, చిన్నప్పన్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. And you'll exchange ideas. Some will be lifelong friends too. As one of the player was mentioning, Giri was mentioning that all of your team, school team members are all my friends now. So I think that's what I think the major purpose of such tournaments. And CBSE is also very nicely organizing such events. And every game is being organized by one of such school like this. So that's why I think game will always be prospering. At the same time, students will prosper with the help of the game. And my appeal to CBSE, I've been doing this for... City News, Paikiravupeta. నగపల్లి మండలం ఉపమాగ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవదేవుని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో పురవీధులు గుండా ఊరేగించారు. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి భక్తుల అభిషేకాలు, విశేష పూజలు గావించారు. భక్తుల గోవిందనామస్మరణ మార్మోగింది. ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు గోవిందనామస్మరణతో మార్మోగుతున్నాయి.
నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు అభిషేకాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సుదర్శన్ పెరుమాళ్లను సుగంధ పుష్పాలతో అలంకరించి పల్లకిలు ప్రతిష్ఠించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గ్రామ బలిహరణలు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం, అది పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క రాత్రి ఏదైతే మృగవేటకు వెళ్ళి స్వామివారు తన చేతి ఉంగరాన్ని పోగొట్టుకుంటారో దాన్ని వెతుక్కోవడానికని 7 ముసుగుల్లో స్వామివారు ఈ ఉంగర సేవకు వెళ్ళేటువంటి ఉత్సవాన్ని జరిపించడం జరుగుతుంది. వినోదోత్సవం అంటారు దాన్ని. అత్యంత వైభవపేతంగా జరిగే వినోదోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారు ఆలయంలో స్వామివారిని తీసుకురావడం, ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి స్వామివారిని అడ్డగించడం, ఇక్కడ లక్ష్మీ సంవాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలతోటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. విశేషంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా అసంఖ్యాకమైన భక్తులు స్వామివారి యొక్క మన్నల కోసం వస్తూ ఉండడం ఈ ఆలయంలో పరిపాటి. చాలా ప్రసిద్ధమైనటువంటి పురాతనమైనటువంటి క్షేత్రం అవడం చేత స్వామివారి యొక్క వైభవపేతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. సిటీ న్యూస్ నక్కపల్లి ఉపమాక. దళితులే ప్రాతినిధ్యం వహించిన పాయకరపేట దళిత ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని వాయిస్ ఆఫ్ ది రైట్ ఫర్ కామన్ మ్యాన్ వ్యవస్థాపకుడు బోడపాటి శివదత్తు ఆరోపించారు. ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేశాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి పాలకులు చిత్తశుద్ధి చూపించలేదని ఆరోపించారు. పాయకరపేట పట్టణంలో శివారు ప్రాంతాలకు మౌలిక వసతులు మృగ్యమయ్యాయని ఆయన ఆరోపించారు. ఎంతోమంది అసలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేని వాళ్ళు ఎంతోమంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. అయితే మేము ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నప్పుడు బాగిరపేట అంబేద్కర్ పార్క్ అయితే బాగుంటుంది. ఎందుకనంటే ఒక ఎస్సీ నియోజకవర్గం అయ్యుండి ఒక దళిత్ ఎమ్మెల్యేకి స్థానం కల్పించినటువంటి ఈ నియోజకవర్గంలో అంబేద్కర్ గారి యొక్క పేరు పెట్టినటువంటి పార్క్ని శిథిలావస్థకి తీసుకొచ్చారు. ఎలాంటి దుస్థితికి వచ్చిందంటే ఈరోజు రోజు రాత్రులు ఇది బార్ షాప్ కింద, పగలు లవర్స్ అడ్డా కింద మారిపోయింది. తప్పితే కానీ ఒక ముసలోడు ఒక ఇంట్లో పొద్దున్నే వాకింగ్ చేసుకోవడానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫ్యామిలీ పరంగా ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఒక ఎత్తైతే ఇక పాకిరపేట నియోజకవర్గంలో ఇసుక మాఫియా అతి దరిద్రంగా తయారైంది. ఎందుకంటే ఒకప్పుడు ఇసుక ఉచితంగా వస్తుంది అన్నారు. అక్కడి నుంచి ఏ రోజు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే 5,000 రూపాయలకు ఒక ఇసుకను కొనుక్కొని 5,000 రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుకను తీసుకొచ్చుకోవాలంటే ఒక సామాన్యుడు ఎలా కట్టుకుంటాడండి ఇల్లు? ఆ పరిస్థితికి వచ్చింది. ఇక తాండవ నదికి అయితే మనకు రక్షణ కూడా లేదు. ఇక అక్కడ ఏంటంటే ఒక వరద వచ్చింది అనుకోండి, చాకలపేట నుంచి మనకి 8 వరకు కూడా అది ఎలాంటి రక్షణ లేదు. ముందు వాళ్ళందరూ కొట్టుకుపోతారు. వరదలు మనకి ఇవన్నీ చెప్పిరావు, సడన్గా వస్తాయి. వాటిని మీరు ముందు దృష్ట్యా పెట్టుకుని హాస్పిటల్కి వెళ్దాం, పాకిరపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దాం అని అంటే అక్కడికి వెళ్ళేసరికి కనీస వసతులు లేవు. హాస్పిటల్ శిథిలావస్థకు వచ్చేసింది. అక్కడికి వెళ్తే ఇమీడియట్గా కాకినాడ లేకపోతే వైజాగ్ తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఈ మాట చెప్పడానికి ఆసుపత్రి ఎందుకండి, అందులో ఉద్యోగస్తులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు? ఏ విధంగా మన యొక్క మనకున్న వసతులు మనం కాపాడుకుంటున్నాం, వాటిని మనం ఎలా వాడుకుంటున్నాం, సామాన్యుడికి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది, ప్రజలు బతుకుతున్నారన్న ఆలోచనలోకి వస్తే ఏ ప్రభుత్వాన్నే సరే కొంతకాలం రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి ఉంటుంది, లేదంటే మాత్రం వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధపడే ఉన్నారు. ప్రజా సమస్యలపైన పోరాటానికి వాయిస్ ప్రదర్శన ఎప్పుడు ముందుంటుంది. యువత విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకోవాలని శ్రీప్రకాష్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సిహెచ్ విజయప్రకాష్ ఉద్బోధించారు. రోటరాక్ట్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ప్రకాష్ విద్యా సంస్థలో నిర్మించిన శిక్షణ సెమినార్ను ఆయన ప్రారంభించారు. సేవా దృక్పథం నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇచ్చారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థలో 2 రోజుల పాటు రోటరాక్ట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెమినార్ జరిగింది. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు రోటరాక్ట్ క్లబ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 జిల్లాలకు చెందిన శిక్షణ సెమినార్ను రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వనాథ్, శ్రీప్రకాష్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ సిహెచ్ విజయప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలతో సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు ఎం వీరభద్రారెడ్డి, ఎంసీ దాస్, ఎల్ సత్యనారాయణ,
బొప్పన రామో, శైలజ, ప్రకాష్, విఎస్ఆర్ కృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నటువంటి విధానం అన్నీ చూసిన తర్వాత మన డిస్ట్రిక్ట్లో సెమినార్ ట్రైనింగ్ సెమినార్ అన్నది చాలా అవసరము అని ఆ రోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎలా చేయాలి ఏంటి అన్న దాన్ని కార్యరూపం దాచింది ఒక 2 నెలల క్రితం మాత్రమే. మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ నేను దారి తీసుకునేటప్పటికీ 104 క్లబ్లు ఉండేవి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు 16 క్లబ్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి, మిగిలిన అన్ని క్లబ్లు కూడా యాక్టివ్గా లేవు. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు 104 క్లబ్లు యాక్టివ్గా అలా ఉన్నట్టు చూపించడం జరిగింది. కానీ నేను సిడిఆర్ మన ప్రకాష్ గారితో చెప్పడం జరిగింది, ఏమంటే యాక్టివ్గా ఉన్న క్లబ్లు అన్ని కరెక్ట్గా మనం చూద్దామని అన్నప్పుడు ప్రతి క్లబ్నైనా వచ్చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడిగినప్పుడు ఒక 16 క్లబ్లు మాత్రమే యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. రిమైనింగ్ క్లబ్లన్నీ కూడా ఇంటర్నేషనల్ వాళ్ళకి అడిగినప్పుడు. తొలి మండలం రాజుపేటలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తలపులమ్మ తల్లి వృద్ధాశ్రమ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ బుజ్జంగి రామకృష్ణ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సంఘం సభ్యుల సేవలను గ్రామ పెద్దలు కొనియాడారు. తొలి మండలం రాజుపేటలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో రోగులకు విశేష సేవలు అందించారు. స్థానిక తలుపులమ్మ తల్లి వృద్ధాప్య ఆశ్రమ సంక్షేమ సంఘం ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు బోజంకి రామకృష్ణ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన రోగులు వైద్య సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తమరాన సత్యనారాయణ, అప్పలకొండ, గింజాల దినోకరాజు, తమరాన రామకృష్ణ, కుమారస్వామి, కర్రి శ్రీను, ఎర్రినాయుడు, గింజాల శ్రీను, లోవరాజు పాల్గొన్నారు. ఈ సంఘ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి. ఈ గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ పంచాయతీలో మన తమరాన సత్యనారాయణ గారు మరియు సొసైటీ సభ్యులు అంటే శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి వృద్ధుల వృద్ధాశ్రమ సోషల్ వెల్ఫేర్ సొసైటీ గత 6 నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఇదొకటి. ఇవి ఎవరైతే వాళ్ళకి వృద్ధులకి ఆశ్రమంగా ఎవరో లేరో వాళ్ళని ఆదుకోవడం, తర్వాత ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు దగ్గరుండి చేయించడం, తర్వాత వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు అయితే వాళ్ళ కర్మకాండాలు జరిపించడం, ఇలాంటి ఎన్నో అంటే మనం ఊహించిన ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ సొసైటీ చేస్తుంది. దానిలో భాగంగానే ఈ సుమారు ఈ పంచాయతీలో ఉన్నట్టు 4-5 విలేజ్లకి, రాజపేట, సీతయ్యపేట, కొత్తవాలంపేట, మర్లపూడి అనే విలేజ్లకి హెల్త్ క్యాంపు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయమని నన్ను కోరగా నేను కూడా స్పందించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషించి మనకి డాక్టర్ శశికళ గారు గైనకాలజిస్ట్ తర్వాత శ్రీ 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 తలుపులమ్మ తల్లి వృద్ధాభ్య సొసైటీ తరపు నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో మా సొసైటీ సభ్యులందరూ మన డాక్టర్ గారిని వెళ్ళి అడగ్గా మెడికల్ క్యాంపు పెడదాం, మీకు నేను సపోర్ట్ చేస్తాను చెప్పడం జరిగింది. అదే ఈరోజు రాజపేట గ్రామంలో జ్వరాలు విపరీతంగా ఉన్నాయని చెప్పి రాజపేట, మర్లపాడు, కొత్తవెల్లంపేట, సీతయ్యపేట తీసుకొని మెడికల్ క్యాంప్ పెట్టి మా సొసైటీ సభ్యులందరూ సపోర్ట్ చేసి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తుని మెయిన్ రోడ్డులో గల తలుపులమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష పూజలు గావించారు. రాజా గృహకల్ప వద్ద అమ్మవారికి మహిళలు కుంకుమ పూజలు చేశారు. కలస ఊరేగింపు కూడా నిర్వహించారు. తుని మండలం ఎస్ఎన్వరంలో కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా జంట పట్టణాల్లో దసరా మహోత్సవాలు వివిధ పూజా కార్యక్రమాలతో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తుని రాజీవ్ గృహకల్పలో ఆలయ ధర్మకర్త శిల్పశెట్టి జగన్మోహన్ దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన కుంకుమ పూజలు కలశాలతో తుని పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు.
ఎక్కినాది బంగారు పల్లకి, మల్లెపూల పల్లకి మందార పల్లకి, దుర్గమ్మ 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 ఎక్కింది బంగారు పల్లకి, మల్లెపూల పల్లకి మందార పల్లకి, దుర్గమ్మ ఎక్కింది బంగారు పల్లకి, దుర్గమ్మ ఎక్కింది బంగారు పల్లకి, సిరిగల్ల మాయమ్మ సింగారు పల్లకి, మల్లెపూల పల్లకి మందార పల్లకి, దుర్గమ్మ ఎక్కినాది బంగారు పల్లకి. అదేవిధంగా ఎస్ఎన్నవరంలో కూడా నరసింహ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రగడ వీరబాబు భవానీపీఠం వారిచే భారీ కలశాలతో మహిళలు గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. శివాలయం వద్ద ఆలయంలో విచ్చేసినటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు పండవిటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహావారాహి అలంకరణ గావించారు. శంకర హర హర శంకర శ్రీ పరమాచార్య దేవోభవ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ యొక్క దుర్గా సప్తసిద్ధిలో జరుగుతున్నటువంటి ఆ దుర్గా సప్తసిద్ధిలో చెప్పబడినట్టుగా బ్రాహ్మి ప్రథమం బ్రాహ్మి, ద్వితీయం మహేశ్వరి, తృతీయం అలా అష్టమాతృకులతో 8 రోజులు కూడా అమ్మవారిని అలంకరింపబడడం, అలాగే ఈ రోజున ఈ షష్ఠి భానువాసర ప్రయుక్త మహాపర్వణ పుణ్యకాలంలో రాత్రికాలంలో మహావారాహిగా అమ్మవారు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో వేయించేసున్నటువంటి బాలాత్రిపుర సుందరి అమ్మవారికి మహాశక్తి స్వరూపమైనటువంటి మహావారాహిగా అలంకరింపబడింది. అలాగే ఈ నవరాత్రి 9 రోజులు కూడా విశేషమైన అలంకారాలతో అభిషేకము, అలాగే అర్చన, అలాగే శ్రీచక్ర నవావరణార్చన రోజు జరుగుతూ ఉంటుంది. భక్తులు 50 మంది కూడా ఆ పరాదేవతని ధ్యానించినా నమస్కరించినా దుష్ట శిక్షణని చేసి శిష్టులను రక్షించడం కోసమే ఆ యొక్క పరదేవత ఈ దుర్గా నవరాత్రులు అలాగే దేవీ నవరాత్రులను కూడా చెప్పబడుతూ ఉంటుంది. అంచేత ఈ విశేషం సమయమున ఎవరైతే భక్తితో నమస్కరించి ధ్యానిస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేస్తూ భక్తులు 50 మంది కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ సెలవు.
ఇటు కొత్త సూర్వంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఎన్ఎస్బి ఆధ్వర్యంలో అఖండ దీపారాధన నిర్వహించారు. నత్తపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద జరిగిన దారుణ హత్యను పోలీసులు ఛేదించారు. రెండు గ్యాంగుల మధ్య గొడవలే హత్యకు దారితీశాయని నిర్ధారించారు. మృతుడు అమరన్ను ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ మీడియాకు తెలియజేశారు. ఆయన వారి నుంచి ఒక 7 మంది 7 మెంబర్స్ దిగేసి దే హ్యాక్ ద డిసీజ్ టు డెత్. వాళ్ళ ఎంక్వైరీ చూస్తే బేస్డ్ ఆన్ ది ఐడెంటిఫికేషన్ డిసీజ్డ్ పేరు అమరన్ ఫ్రమ్ మధురై తెలిసింది మనకి. ఇందులో గుడ్ వర్క్ ఏంటంటే అది 8 o'clock జరిగినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ సెండ్ టు ఆల్ ది స్టేషన్ నియర్ బై స్టేషన్స్. ఈ బండి వెహికల్ నెంబర్ కూడా పాస్ ఆన్ చేసాము హైవే మొబైల్స్కి. సో ఇమీడియట్గా హైవే మొబైల్స్ హెల్ప్ చేయండి, ఎలమంచిది హైవే మొబైల్. అప్పుడు అక్యూస్ ఆ బండి నుంచి ఆపేసి అక్కడ నుంచి పారిపోయారు టువర్డ్స్ విలేజ్, కోక్ర విలేజ్. అప్పుడు మన టౌన్ ఎల్లమంచిలి రూరల్ ఎస్ఐ, ఎల్లమంచిలి టౌన్ ఎస్ఐ, రాయవరం ఎస్ఐ, దే చాలా బాగా చేశారు, మంచి పని చేశారు. దే కాంటాక్టెడ్ ఆల్ ది విలేజ్ ఎల్డర్స్, విలేజెస్ చుట్టుపక్కల ఎవరు విలేజ్ ఉన్నాను, ఆ విలేజెస్ హెల్ప్ చేస్తే విత్ఇన్ 2 hours యూఆర్ ఏబుల్ టు క్యాచ్ ఆల్ ది అక్యూస్, నాప్ ఆల్ ది అక్యూస్. సో దిస్ వాజ్ ఇది ఒక మన పోలీస్ పబ్లిక్ ఒక మంచి రిలేషన్స్ ఉంది కాబట్టి ఈవెన్ ద విలేజెస్ చాలా సపోర్ట్ చేశారు మనకి ఈ పనిలో. తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు మనకి ఒక ఏం తెలుసంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ కేస్ ఆఫ్ గ్యాంగ్ వార్. ఇందులో డిసీజ్ అండ్ అక్యూట్ అందరూ మధురై వాళ్ళు తమిళనాడు. సో ద డిసీజ్ ఎవరున్నారు, అమరన్. ఈ వాజ్ బేసిక్లీ గాంజా ఎక్స్ట్రాక్షనిస్ట్. ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆ బండి ఆపేసి ఎక్స్ట్రాక్షన్ చేసింది ఈ పని. అప్పుడు దిస్ ఫెలో ఇన్ 2004లో ఒక దేర్ వాజ్ అ డెత్ ఇన్ మధురై కాల్డ్ ఉదయ్, ఒక రౌడీ షీటర్ ఉదయ్ బై ఉదయ్ గ్యాంగ్ అండ్ సెంథిల్ పాండే గ్యాంగ్, ఈ రెడ్ గ్యాంగ్. సో ఈ డిసీజ్ ఎవరున్నారు, అమరన్. ఈ బిలాంగ్స్ టు సెంథిల్ పాండే గ్యాంగ్. ప్లస్ ఇది అక్యూజ్ ఎవరున్నారు, ఎటువంటి దే బిలాంగ్ టు ఉదయ్ గ్యాంగ్. అప్పుడు బిట్వీన్ ద 2 gangs ఆ రైవల్రీ ఉంది కాబట్టి ఉదయ్ వాజ్ మర్డర్డ్ 2014లో బై మెంబర్స్ ఫ్రమ్ సెంథిల్ పాండే గ్యాంగ్. రివెంజ్ మోటివ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా అప్డేట్స్తో వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.